अधिकार प्रतिनिधि प्रधान कार्यदर्शि अद्दंकी दयाकर् गारु फिरोज खान गारु चारगोंडा वेंकटेश गारु अनिल कुमार यादव गारु भवानी रेड्डी गारु ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ పత్రికా సమావేశంలో రెండు అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నాను. మొదటిది, ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పదే పదే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వందల కోట్ల రూపాయలు అందుతున్నాయి. ఈ వందల కోట్ల రూపాయలతోనే ఓటర్లను కొనుగోలు చేయడానికి అలాని కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తారు. నేను టిఆర్ఎస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది. హుజూరాబాద్లో జరిగిన ఉప ఎన్నికలు, మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలు దేశ ప్రజలందరూ చూసిండ్రు. వందలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్లను ఖర్చు పెట్టి హుజూరాబాద్, అదేవిధంగా మునుగోడు ఎన్నికలలో టీఆర్ఎస్ గెలవడానికి ప్రయత్నం చేసింది. వాళ్లతో పోటీపడి భారతీయ జనతా పార్టీ కూడా అదే స్థాయిలో కేసీఆర్ ప్రొటెక్షన్ మనీ కింద ఇచ్చిన లంచాలను ఈ ఎన్నికలలో వాళ్ళు ఉపయోగించారు. హుజూరాబాద్లో పరిస్థితి ఎక్కడికి దారితీసిందంటే, గ్రామంలో చాలామందికి ఓటుకు 5,000 రూపాయలు పంచారు, మాకు ఆ డబ్బులు రాలేదని అక్కడి ప్రజలు రోడ్డు ఎక్కి ధర్నా చేసే పరిస్థితులు, అంత దిగజారిన రాజకీయాలను మనం కళ్ళతో చూసినాం. మునుగోడులో కూడా ఇదే పరిస్థితి. బీజేపీ, బీఆర్ఎస్ పోటీలు పడి ఓటుకు 5,000 నుంచి 10,000 పంచి దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరు ఈ రెండు ఉప ఎన్నికలలో. రెండవది, మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న వైన్ షాపులలో ప్రతి నెల 60 కోట్ల రూపాయలు మాత్రమే లిక్కర్ అమ్మేవాళ్ళు, కానీ ఎన్నికలలో 20 రోజుల్లో 300 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మడం జరిగింది. 30 రోజుల్లో 60 కోట్లు అమ్మితే 20 రోజులకు ఆ నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయల మద్యం మాత్రమే అమ్మకాలు చేపట్టాలి. కానీ ఆ 20 రోజుల్లో 300 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో జరిగినాయంటే, అదనంగా 260 కోట్ల రూపాయల మందు ఆ నియోజకవర్గంలో కొనుగోలు చేయడం జరిగింది. నేను సూటిగా ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తున్నా, మునుగోడులో కాంగ్రెస్ పార్టీ మందు పంచలేదు, ఓటర్లకు పైసలు ఇవ్వలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో ఆర్థిక స్థోమత లేదు, ఆ విధంగా ఎన్నికలలో గెలవాలన్న ఆలోచన లేదు. ఇక మిగిలింది అక్కడ పోటీలు పడి ఉన్మాదులుగా తలపడ్డది, అచ్చోసిన ఆంబోతుల్లాగా పోట్ల గిత్తల్లాగా పోటీ పడ్డది బీఆర్ఎస్, బీజేపీ. అటు హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది, ఇటు మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచింది. ఆ ఎన్నికలలో మందు గెలిచింది, ఓటర్లకు పైసలు పంచి గెలిచింది అని చెప్పి లోకమంతా కోడై కూసింది. ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయ విశ్లేషకులందరూ కూడా స్పష్టంగా చెప్పినరు, దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు హుజూరాబాద్ అని ఆ రోజు హుజూరాబాద్ ఎన్నికల్ని ఒక ప్రాతిపదికన చెప్పినరు. మళ్ళీ మునుగోడు ఎన్నికలు వచ్చినప్పుడు హుజూరాబాద్ను దాటిపోయి వందలాది కోట్ల రూపాయలు పంచిపెట్టినరు. రోజుకు 24 గంటలు 12 సంవత్సరాల పైబడిన వయసున్న అందరినీ మందు మత్తులో ముంచడానికి బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నం చేసిందని చెప్పి ఎన్నో వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు గారు, తారక రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు,
కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి పైసలు వస్తున్నాయి, పైసలు పంచిపెట్టి ఎన్నికలలో నెగ్గాలని, ప్రజలకు మందు పోసి మత్తులో ముంచి ఓట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని పదే పదే అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారికి. రేపు జరగబోయే శాసనసభ సాధారణ ఎన్నికల్లో మందు పొయ్యకుండా, చుక్క మందు పొయ్యకుండా, అనాపైస పంచకుండా ఈ ఎన్నికలలో మన సిద్ధాంతాల మీద, మన మేనిఫెస్టోల మీద ప్రజల్ని ఓట్లు అడుగుదాము. దీనికోసము తెలంగాణ సమాజంలో కొంతమంది గుడికి వెళ్తారు, కొంతమంది చర్చికి వెళ్తారు, కొంతమంది మసీదులకు వెళ్తారు, కొంతమంది స్వర్ణ దేవాలయానికి వెళ్తారు. వాళ్ళ వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం వాళ్ళ సాంప్రదాయాలను పాటిస్తారు. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలు అందరికీ ఆ స్థాయిలో ఉండే స్థలము అమరవీరుల స్థూపము. అందుకే అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి 17 తారీఖు నాడు 12:00 మనం ఒట్టేసి ప్రమాణం చేద్దాము ప్రజలకు బహిరంగంగా. కాంగ్రెస్ పార్టీ చుక్క మందు పొయ్యకుండా, అనా పైస పంచకుండా మా 6 గ్యారంటీలతోనే రేపు జరగబోయే సాధారణ శాసనసభ ఎన్నికలలో ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజా తీర్పును శిరసా వహిస్తాము. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖరరావు గారు, మీరు కూడా అమరవీరుల స్థూపం దగ్గరికి రండి, మన ఇద్దరం ప్రమాణం చేసి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రము ఆదర్శవంతమైన ఎన్నికలను నిర్వహిద్దాము అని చెప్పి చంద్రశేఖరరావు గారిని నేను ఆహ్వానించిన. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని బాధ్యత కలిగిన వ్యక్తిగా, ప్రజలెన్నుకున్న పార్లమెంట్ సభ్యుడిగా, ఒక మంచి సాంప్రదాయం కోసము చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేసిన, అమరవీరుల స్థూపం దగ్గరికి ఆహ్వానించిన, తెలంగాణ సమాజము ఉద్యమకారుల నిలయము, ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి సాంప్రదాయాన్ని అందించి దేశ రాజకీయాలకు ఆదర్శంగా నిలబడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారిని నేను ఆహ్వానించిన. నేను ఆ సమయానికి అమరవీరుల స్థూపం దగ్గరికి చేరుకున్నా. ఒకవేళ టీఆర్ఎస్కు చంద్రశేఖరరావు గారికి నా ఆహ్వానం నచ్చకపోయినా, నా సవాల్ను స్వీకరించకపోయినా, కేవలం మద్యాన్ని పైసలను పంచి ఎన్నికలలో నెగ్గాలన్నదే వాళ్ళ విధానం అయ్యున్నా, అక్కడికి వెళ్ళిన నన్ను పోలీసులతో అరెస్టు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? రావడం రాకపోవడం అనేది టీఆర్ఎస్ పార్టీ ఇష్టం, రాకపోవడం అనేది చంద్రశేఖరరావు గారి విధానం. వారు రేపు జరగబోయే సాధారణ ఎన్నికలలో మద్యాన్ని ఏరులై పారించి 1,000 కోట్ల రూపాయలు పంచిపెట్టి ప్రజల్ని మళ్ళొక్కసారి నమ్మించి నట్టేట ముంచి మోసం చేసి 3వసారి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఆయనకు ఉండొచ్చు. ఆయన విధానమే మద్యం పంచడం, పైసలతో ఓట్లు కొనుగోలు చేయడం అయి ఉండొచ్చు. కానీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అమరవీరుల స్థూపాన్ని నేను దర్శించుకోవాలనుకుంటే పోలీసులు ముందస్తు అనుమతి తీసుకోవాలి, అది కూడా రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలి. నీకు అనుమతి లేదు, చంద్రశేఖరరావు గారిని నువ్వు ఎట్లా ఆహ్వానిస్తావు అని చెప్పి నన్ను అరెస్టు చేసి పోలీసులు నిర్బంధించి మా కార్యకర్తల మీద దాడి చేసి ఈరోజు ఇక్కడికి పరిణామాలు దాపురించినాయి. నేను సూటిగా అడుగుతున్నా, మీరు నిజంగానే ఉద్యమకారులైతే, నీతి నిజాయితీ పరులైతే, మీరు అంటున్న దాన్ని మీరు నమ్మితే, నిజంగానే ఈ 10 సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చున్నా, దళితుల 3 ఎకరాలు పంచినా, ఇంటికో ఉద్యోగం వచ్చినా, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినా,
మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చినా గిరిజనుల 12% రిజర్వేషన్ అమలు చేసినా ఏదైనా సరే ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలు నీళ్లు నిధులు నియామకాలని ఏదైతే మీరు చెప్పినరో ఇది ప్రజలు చెప్పలేదు ప్రజలు మిమ్మల్ని అడగలేదు ప్రజలు అడిగింది తెలంగాణ రాష్ట్రం ప్రజలు కోరుకున్నది స్వరాష్ట్రం స్వయం పరిపాలన సామాజిక న్యాయం తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ ఆధిపత్య నుంచి విముక్తి ఇవి ప్రజలు అడిగినాయి ఇవి ఇవ్వకుంటా నీళ్లు నిధులు నియామకాలను నువ్వు చెప్పినావు నువ్వు చెప్పిన నీళ్లు రాలేదు నువ్వు చెప్పిన నిధులు నీ ఇంట్లకే పోయినాయి నువ్వు చెప్పిన నియామకాలు కూడా నీ కుటుంబ సభ్యులకే వచ్చాయి ఏవి చేయకపోను ఇవన్నీ అడగకుండా ప్రజల్ని మత్తులో ముంచి మాయ చేసి ఎన్నికలల్లో నెగ్గాలనుకున్నావు నీ విధానం అదైతే నువ్వు అదే చెప్పేదుండే కానీ నువ్వేమంటున్నావు కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నావు ఏడ ఎవడు ఎవడు దాడులు జరిగినా ఎవడి పైసలు దొరికినా అగోగోగో కాంగ్రెసే గో ఇదిగో పులి అదిగో తోక అన్నట్టుగా ఆ దిక్కుమాలిన పేపర్లలో టీవీలలో వేసి కాంగ్రెస్ మీద బుర్ద జల్లే ప్రయత్నం చేస్తుండు అందుకే నేనన్న మేము నికార్స్గా అమరవీరుల త్యాగాలను నమ్ముతున్నాము అందుకే అమరవీరుల స్థూపం మీద ఒట్టేస్తాము మాట కట్టుబడి ఉంటాం రావాలి అని మేము సవాలు విసిరినాము ఇవాళ చంద్రశేఖరరావు రాకపోవడం ద్వారా తెలంగాణ సమాజానికి ఒకే సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాడు మేము నమ్ముకున్నది ఎన్నికల మేనిఫెస్టోను కాదు మేము నమ్ముకున్నది రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కాదు మేము నమ్ముకున్నది తెలంగాణ ప్రజల కోసం చేసిన సంక్షేమం కాదు కేవలం మందు నమ్ముకున్నాం పైసలు వంచుతాం ఓట్లు కొల్లగొడతామనే విధానాన్ని చంద్రశేఖరరావు నమ్మిండు కాబట్టి అమరవీరుల స్థూపం దగ్గరికి రాలేదు అక్కడికి వెళ్ళిన మమ్మల్ని పోలీసుల చేత అరెస్టు చేయించి ఇక్కడికి పంపించింది అరెస్టు చేయడానికి ఎవరు వచ్చిరా అక్కడికి మన ఒక ఆడబిడ్డ మన చెల్లు మన బిడ్డను అలాంటి ప్రవలిక చనిపోతే ఉద్యోగాలు రాక పోటీ పరీక్షలు రాసి పోటీ పరీక్షలు రాయాలని హాల్ టికెట్ వచ్చినాక ప్రభుత్వం వాయిదాలు చేసుకుంటూ పోతుంటే పేద కుటుంబం బలహీన వర్గాలకు చెందిన అమ్మాయి ఎంతకాలం హైదరాబాద్లో ఉండాలి తల్లిదండ్రులకు భారంగా మారాలి అని ఊరికి వెళ్ళడానికి మనసొప్పక తల్లిదండ్రుల బాధను చూసి తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ చుట్టుముట్టూ అశోక్ నగర్లో ఉండే వేలాది మంది విద్యార్థులు అక్కడికి వచ్చి సంఘీభావం తెలిపినరు ఒక కాకి చచ్చిపోతే కూడా వందల కాకులు సంఘీభావం తెలపడానికి వస్తాయి అట్లాంటి తోటి విద్యార్థిని చచ్చిపోతే వేలాది మంది విద్యార్థులు అక్కడికి వచ్చి ప్రభుత్వం యొక్క తప్పిదాలను ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం ఎంత తీవ్రమైన అభాండం వేసిందంటే ఆ అమ్మాయి జీవితాన్ని ఆ కుటుంబం యొక్క పరువును మంట కలిపే విధంగా తీవ్రమైన ఆరోపణలు ఒక పోలీస్ అధికారి చేశారు ఇక్కడ మా మల్లురవి గారు హాల్ టికెట్ డీటెయిల్స్ చూపిస్తున్నాడు ప్రవళిక అనే అమ్మాయి సంబంధించిన వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెబ్సైట్లో నుంచి అమ్మాయి రాసిన పరీక్షల వివరాలు హాల్ టికెట్ల వివరాలు ఇవన్నీ కూడా ఈరోజు మేము చూపిస్తున్నాం ఇవాళ ఆ అమ్మాయికి సంబంధించి ఇంత తీవ్రమైన ఆరోపణ అమ్మాయి మొబైల్లో డేటా దొరికింది ప్రేమ విఫలమై ఆ అమ్మాయి చచ్చిపోయిందని ఒక అధికారి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు నేను ఇప్పుడు అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్భయ యాక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా దిశ చట్టము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా ఏదైనా సందర్భంలో వివరాలు కూడా ప్రస్తావించొద్దు అని చెప్పి స్పష్టమైన చట్టం ఉంది రెండవది సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎక్కడైనా ఏదైనా సంఘటన దుర్ఘటన జరిగినప్పుడు లేదా నేరం జరిగినప్పుడు ఆ స్థలంలో నుంచి సేకరించిన ఆధారాలన్నిటిని కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు సబ్మిట్ చేయాలి కోర్టు అనుమతితోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును తిరిగి కోర్టుకి ఇవ్వాలి కోర్టులో ఉన్న ఆధారాలను అధికారులు
కోర్టు అనుమతి తీసుకొని తీసుకున్న తర్వాత వాటిని వివరించాలి. ఈ ఏవి చేయకుండా ఆదరా బాదరాగా ఒక డీసీపీ బయటికి వచ్చి ప్రభుత్వాన్ని రక్షించడానికి ఆ కుటుంబం యొక్క తల్లిదండ్రులు బిడ్డ చనిపోయిన దుఃఖంలో ఉంటే అత్యంత తీవ్రమైన మానసిక క్షోభన ఆ కుటుంబం ఎదుర్కొంటుంటే సమాజంలో ఆ కుటుంబం తలెత్తుకోలేని అబద్ధాలను పత్రికా సమావేశం పెట్టి అధికారి చెప్పింది. తక్షణమే నేను అంశాన్ని ప్రస్తావిస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అధికారిని వదిలేసి ఆ కిందున్న అధికారిని సీఐని సస్పెండ్ చేసిరా. అసలు నేరం చేసింది ఎవడు? శిక్ష విధించింది ఎవనికి? నేను అందుకే ఎన్నికల అధికారికి స్పష్టంగా చెప్పిన ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసింది ఎవరు? ఇయాల నన్ను అరెస్ట్ చేసింది ఎవరు? టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎవరు? రాధాకిషన్ రావు ఎవరు? కేసీఆర్ రక్త సంబంధికుడు. ఈయన పైన పెద్ద మనిషి ఎవరు? ప్రభాకర్ రావు ఎవరు? మళ్ళీ చంద్రశేఖరరావు. ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో వండుకునే అధికారి. వీళ్ళందరు పోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల కాదు. ఒకడు 5 ఏళ్ల కింద, ఒకడు 10 ఏళ్ల కింద, 8 ఏళ్ల కింద రిటైర్ అయిపోతే ప్రభాకర్ రావును, రాధాకిషన్ రావును, వేణుగోపాల్ రావును, నర్సింగరావును, ఇప్పుడున్న భుజంగరావును పెట్టి ఎస్ఐబిలో, ఇంటెలిజెన్స్లో, టాస్క్ ఫోర్స్లో మాదాపూర్ డీసీపీగా సందీప్ రావును, సంతోష్ రావు సడ్డకుని పెట్టి మా కార్యకర్తలను అందరినీ నిర్బంధించి ఇట్లాంటి తప్పుడు ఇవ్వాలని నన్ను అరెస్ట్ చేసినట్ల టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు. ఎవరు ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పెద్ద మనిషి? రాధాకిషన్ రావు. రిటైర్ అయిన అధికారులను ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది? ఎన్నికల అధికారులు నిన్న మొన్న అడావిడి చేసిండ్రు, కలెక్టర్లను మార్చినాం, పోలీసులను మార్చినామని. రిటైర్డ్ ఆఫీసర్స్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? వాళ్ళని ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని చంద్రశేఖరరావు మా మీద దాడులు చేస్తున్నాడు, మమ్మల్ని మొత్తం ఏ కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు. నిన్న అమరవీరుల స్థూపం దగ్గర కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన తెలిపితే 2-3 గంటలు అక్కడనే పోలీసులు రక్షణ కల్పించి వాళ్ళని నిరసన తెలిపేటట్టు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లలో వచ్చి వాళ్ళ మూతిలో గొట్టం పెట్టి ఉన్నది లేనిది ఏది పడితే అది అడిగి కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. నేను ఇప్పుడు ఆ డీసీపీని అడుగుతున్న డీసీపీ పేరు వెంకటేశ్వర్లు. నిన్న అమరవీరుల స్థూపం దగ్గర గంటల కొద్ది నిరసన జరిగితే టీవీలు పేపర్లన్నీ అక్కడ వచ్చి చేస్తే రిటర్నింగ్ అధికారి యొక్క అనుమతి తీసుకోవాలన్న నిబంధన వాళ్ళకు వర్తించదా? కాంగ్రెస్ను తిట్టినా, కాంగ్రెస్ నేతల మీద ఆరోపణ చేసినా అమరవీరుల స్థూపం దగ్గర గంటల కొద్ది కొంతమంది సనాసులు కూసున్నా ఏ రిటర్నింగ్ ఆఫీసర్ ఏ ఎన్నికల నియమ నిబంధనలు వర్తించవా? కానీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా అమరవీరుల స్థూపాన్ని దర్శించుకోవాలని మా జిల్లా పార్టీ అధ్యక్షులు మా ముఖ్యమైన నాయకులతో పోతే నీకు నిబంధనలు గుర్తొచ్చినాయా? దానికి టాస్క్ ఫోర్స్ పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? ఏ అమ్మాయినైతే అవమానించే విధంగా మాట్లాడిన డీసీపీ ఇవాళ మమ్మల్ని గొర్రెలను ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకపోవడానికి అక్కడికి వచ్చిండు. అదేవిధంగా మన కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో చూసారు, మేము చెప్పిన దానికి అన్నీ పెంచుకుంటూ వచ్చారు. 2,500 ఆడపిల్లలకు, ఆడతల్లులకు ఇస్తాము, మహిళామణులకు ప్రతి నెల ఇస్తామంటే ఆయన 3,000 అన్నాడు, సంతోషం. చేయూత పెన్షన్ మేము 4,000 ఇస్తామన్నాం, ఆయన 5,000 ఇస్తా అన్నాడు, సంతోషం. ఇట్లా ప్రతిదీ మేము చెప్పిన దానికంటే మేము రైతు భరోసా కింద 15,000 ఇస్తామంటే సార్ 16,000 ఇస్తామన్నాడు, సంతోషం. మరి నేను 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అంటే నువ్వు 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అనాలి కదా. అసలు ఉద్యోగాల ప్రస్తావన తీసుకురావాలి, ఒక్క ఉద్యోగం గురించి కూడా నువ్వు మాట్లాడలేదు. మరి రాష్ట్రంలో ఉన్న 30,00,000 నిరుద్యోగులకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నీ ఉద్యమం స్లోగనే నియామకాలు కదా. నేను మా లక్ష్మి ద్వారా 2,500 ఇస్తా అంటే నువ్వు 3,000 ఇస్తాను. నేను చేయుత ద్వారా 4,000 ఇస్తా అంటే నువ్వు 5,000 ఇస్తాను. ప్రతి దాంట్లో నువ్వు పెంచి చెప్పినవు. మరి నిరుద్యోగులకు ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో 2,00,000 ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల నేను నియామకాలు చేపడతాను. నేను చెప్పినప్పుడు 2,50,000 ఉద్యోగాలు నేను చేపడతా, 6 నెలల లోపల నేను చేపడతాను. నువ్వు ఎందుకు చెప్పలేదు చంద్రశేఖరరావు?
అంటే దీన్ని బట్టి నియామకాలన్న సబ్జెక్టే నీ ఎజెండాలో లేదు. ఇయాల నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ లేదా వాళ్ళకి జీవన వృత్తి ఇస్తాను అది కానీ ప్రస్తావించలేదు. ఎక్కడ కూడా కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో చూడండి, నియామకాల ప్రస్తావనే లేదు. చనిపోతున్న నిరుద్యోగ యువకులకు భరోసా లేదు, ఆ కుటుంబాలను ఆదుకునే విధానం లేదు. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని నేను మొన్న ప్రవళిక కుటుంబంతో మాట్లాడి రాహుల్ గాంధీ గారికి కల్పిస్తాం వస్తున్నాడని చెప్తే హుటాహుటిన ఇప్పుడు వాళ్ళు ఇంటికి పోయి టీఆర్ఎస్లో కుటుంబాన్ని ఎత్తుకొచ్చి ప్రగతి భవన్లో నిర్బంధిస్తారట. ఇంత దిక్కుమాలిన నీతి మాలిన చర్యలకు చంద్రశేఖరరావు దిగజారి మాట్లాడుతున్నాడు. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అందుకే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓటుతో పాటు మీ అమ్మా నాయన ఓటు ఎవరు దక్కర్లేదు. నీ ఓటు నిన్ను కన్న తల్లిదండ్రుల ఓటు. ప్రతి నిరుద్యోగి అమ్మా నాయన ఓటేపిస్తే 30 లక్షలు వీళ్ళు, 2-2 ఓట్లు అదనంగా చేస్తే 90 లక్షల ఓట్లు అవుతాయి. 90 లక్షల ఓట్లు వస్తే 90 సీట్లు వస్తాయి. నేను అందుకే మా నిరుద్యోగ యువకులను కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగం వస్తుంది, మీ ఉద్యోగ నియామకాల మీద ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రస్తావించలేదు, 10 సంవత్సరాలు మీకేం చేయలేదు, ఈ ఎన్నికల్లో రాబోయే 5 ఏళ్ళలో కూడా మీకేం చేస్తా అని కూడా మీకు చెప్పలేదు. ఇంకా కేసీఆర్ను మోసుకోవాలనా మీరు? అందుకే మీరే కథానాయకులై మీరే కథనరంగంలో దిగి మీరే ఇందిరమ్మ రాజ్యం తెచ్చి డిసెంబర్ 9, 2023 నుంచి డిసెంబర్ 9, 2024 ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరు రంగంలోకి రండి. రాజకీయ పార్టీలు వైఫల్యం చెందినప్పుడు, ఉద్యమాన్ని విద్యార్థులు భుజాల మీద ఎత్తుకున్నప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ కథన రంగంలోకి దిగిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేంద్ర ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేయగలిగిన ఉద్యమాన్ని నిర్వహించిన విద్యార్థులారా, మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేయకండి. ఈ 45 రోజులు పూనుకోండి. వాడు పరీక్షలు పెట్టేది లేదు, మీరు పరీక్షలు రాసినా వాడు సరైన విధంగా పేపర్లు దిద్దేది లేదు. ఒకవేళ మీరు పరీక్షలు రాసినా వాడు ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకొని మొత్తం గోల్మాల్ చేసి దొంగల్ని లంగల్ని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా నియమించే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ 45 రోజులు ప్రతి నిరుద్యోగ యువకుడు మీ తల్లిదండ్రుల మీద మీరు మీ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు ముందుకు రండి. ప్రతి నిరుద్యోగ యువకుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న 30 లక్షల నిరుద్యోగ యువకులారా, నేను ఇక్కడి నుంచి మీకు పిలిపిస్తున్నా. కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాల భద్రత గ్యారంటీ వస్తుంది, మీకు ఉద్యోగాలు ఇచ్చే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. డిసెంబర్ 9, 2023 నుంచి డిసెంబర్ 9, 2024 1 ఇయర్ లోపల 2 లక్షల నియామకాలు నియమించడమే కాకుండా ప్రతి సంవత్సరం నిరుద్యోగ నియామకాల మీద క్యాలెండర్ని ఫిక్స్డ్గా అమలు చేసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించి ప్రభుత్వంలో ఖాళీలయ్యే ప్రతి సంవత్సరంలో ఉండే ఉద్యోగాలను భర్తీ చేసే విధానాన్ని శాశ్వతంగా తీసుకురావడమే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చేరిన దొంగలందరినీ కూడా కటకటాలు లెక్కించిపించి యూపీఎస్సీ విధానాన్ని పారదర్శకంగా మీ ఉద్యోగ నియామకాలలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంతా కూడా ప్రక్షాళన చేసి కొత్త కమిషన్ను నియమించి మీ ఉద్యోగాలను చేపట్టే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ప్రతి నిరుద్యోగ యువకుడు వాళ్ళ అమ్మా నాయన ఓటేపిస్తే కూడా 90 లక్షల ఓట్లు అవుతాయి. 90 లక్షల ఓట్లు అయితే కాంగ్రెస్ 90 సీట్లు గెలుస్తుంది. మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్తు. మీ భవిష్యత్తును మీ తలరాతను మీరే రాసుకోండి. మీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనో మీరే న్యాయ నిర్ణేతలు కాండి. కేసీఆర్ పోసే మందుకో
పంచిపెట్టే పైసలకు వాడిస్తే 2000 ఇస్తాడు 5000 ఇస్తాడు కానీ కాంగ్రెస్ ప్రతి నెల మొదటి తారీఖు నాడు మహిళలకు 2500 ఇస్తాడు చేయుత పెన్షన్ స్కీమ్ కింద ప్రతి నెల 4000 రూపాయలు ఇస్తాది సిలిండర్ ఇయాల 1100 కొనుకుంటారు 500 కి తగ్గిస్తే ప్రతి సిలిండర్ మీద 600 తగ్గుద్ది సంవత్సరానికి 6 సిలిండర్లు కొనుకున్నా కూడా యావరేజ్ గా మీకు 3-4000 ఇట్లా మిగులుతాయి ఈ విధంగా ప్రతి మనిషికి ప్రతి నెల మినిమం 10 నుంచి 15000 రూపాయల లబ్ధి చేకూరుతది సంవత్సరం తిరిగే లోపల 1.5 లక్షల రూపాయల ఆదాయం ఉంటది పేదలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందిరమ్మ ఇల్లు వస్తే మీకు 5 లక్షల రూపాయలు వస్తాయి ఉచితంగా ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు ఇప్పుడు ఒకవేళ ఏదైనా అనుకోని దుర్ఘటన సంఘటనను దరిద్రము మన నెత్తి మీద ఉండి చంద్రశేఖర్ రావుకు ఓటేస్తే ఇక వాడు జలగాయి మనల్ని పీలుస్తాడు ఇక అయ్య వంతైందంటే కొడుకు తయారైండు వాడు పోతే వీడు వీడు పోతే వాడు మనవడు అనే పరిస్థితి నుంచి తెలంగాణకు విముక్తి కలిగించండి ఇది మీ చేతుల్లోనే ఉంది ఇయాల ప్రవలికను అలా కుటుంబాన్ని అవమానించిన వాళ్ళను మీరు శిక్షించాలి అంటే మీరు బాధ్యత తీసుకోండి రేపు మీ పిల్లలైనా మా పిల్లలైనా ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళైనా అనుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోతే ఇదే రకంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని అసాసిన్ చేసి సమస్యను పక్కదోవ పట్టించాలనుకుంటున్న ప్రభుత్వాన్ని ఎవరు క్షమించకూడదు అందుకే ఈరోజు బట్టబయలు అయిపోయింది కేసీఆర్ పైసలు వంచుడు మందు ఓసుడుతోనే ఎన్నికలు నెగ్గాలనుకుంటుండు ప్రజల ముందు స్పష్టంగా పెడుతున్నాము ఆర్ గ్యారెంటీలను డిసెంబర్ 9, 2023 నాడు తొలి సంతకం ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది కాంగ్రెస్ కండగా నిలబడుంది అని చెప్పి తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం మా విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు కూడా నేను సూచన చేస్తున్నా నిబంధనలు ఉల్లంఘించి పత్రికా ప్రకటన చేసిన డీసీపీ మీద ఎన్నికల ప్రధాన అధికారికి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు చేయండి ఒక చనిపోయిన విద్యార్థిని ఆమె క్యారెక్టర్ అసాసిన్ చేసే విధంగా అనుమతి లేకుండా ఆమె మొబైల్లో ఉండే డేటాను అంతా కూడా బహిరంగపరచడం ఆ డేటా కూడా అబద్ధమని మాకు సమాచారం అందుతుంది అబద్ధపు సమాచారాన్ని ఆమె మొబైల్లో ఉందని తీవ్రమైన తప్పుడు ఆరోపణ చేసిన అధికారి మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎందుకంటే ఇప్పుడు మోడల్ కోడ్ అమలులో ఉంది ఎన్నికల ప్రధాన అధికారికి అదేవిధంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి కేసు రిజిస్టర్ చేసి అధికారిని తొలగించకపోతే న్యాయపరమైన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది అందుకే మీ సహచర విద్యార్థిని మీద జరిగిన ఇట్లాంటి మాటల దాడిని తిప్పి కొట్టాల్సిన అవసరం సహచర విద్యార్థులకు ఉంది తక్షణమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయండి కాంగ్రెస్ లీగల్ డిపార్ట్మెంట్కు కూడా నేను సూచన చేస్తున్నా న్యాయపరమైన సలహాలు సహాయం వాళ్ళకు అందించాల్సిందిగా మా వాళ్ళకు నేను సూచన చేస్తున్నా రాహుల్ గాంధీ గారు 18 తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు 4-4:30 రామప్ప దేవాలయం ములుగు నియోజకవర్గానికి వస్తున్నాడు ప్రియాంక గాంధీ గారు కూడా వస్తున్నారు అక్కడ కాకతీయుల సామ్రాజ్యంలో రుద్రదేవుడు కట్టిన మందిరాన్ని దర్శనం చేసుకుంటాడు అక్కడి నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది ములుగు పెద్దపల్లి ములుగు భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలో మహిళలతో వాళ్ళతో ఇంటరాక్షన్ అవడమే కాకుండా బహిరంగ సభలో వాళ్ళని ఉద్దేశించి మహిళల యొక్క సంక్షేమానికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రణాళికతో మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా విని మొదటి రోజు ఆ కార్యక్రమం జరుగుతుంది రెండో రోజు కరీంనగర్ ప్రాంతంలో వివిధ శాసనసభ నియోజకవర్గ బస్సు యాత్ర ఉంటుంది మూడో రోజు నిజామాబాదు జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో మూడో రోజు బస్సు యాత్ర ఉంటుంది వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా 3 రోజులు బస్సు యాత్ర ఉంటుంది తర్వాత దసరా సెలవులు దసరా అయిన తర్వాత మళ్ళీ ఇది కొనసాగుతుంది రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మొదటి రోజు
18 తారీఖు సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయము రుద్రదేవుడు నిర్మించిన కాకతీయుల సామ్రాజ్యంలో ఒక ప్రత్యేకత ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు శివుడి భక్తులు, అందుకే శివుడికి పూజ చేసి ఈ మంచి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలని 6 గ్యారెంటీలను అక్కడ శివుడి ముందు పెట్టి మాకు శక్తిని ఇవ్వు, ఈ శక్తి ద్వారా ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఒక ప్రతిజ్ఞ భూని శివుడి మీద నాకు విశ్వాసం ఉంది, శివుడి మీద మా రాహుల్ గాంధీ గారికి విశ్వాసం ఉంది, శివుడి మీద మా ప్రియాంక గాంధీ గారికి విశ్వాసం ఉంది. మేము నమ్మిన దేవుడి దగ్గర మేము ప్రతిజ్ఞ భూని 6 గ్యారెంటీలను అమలు చేస్తామని 6 గ్యారెంటీలను అక్కడ పెట్టి దేవుడి ముందు నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి బస్ యాత్ర మొదలు పెడతాం, 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్న సంగతిని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. సంజయ్ నైమై కాంగ్రెస్ పార్టీ హమేషా ఓయి స్టాండ్ పే చునావ్ లడ్ రహే, మహాత్మా గాంధీజీ కా ఆదర్శం కు లేకర్ చునావ్ మే కాంగ్రెస్ పార్టీ లడ్తీ హే. ఇసిలియే కాంగ్రెస్ పార్టీ కే ఊపర్ కభీ ఆరోప్ లగానే సే పహలే యే సోచనా హే, కాంగ్రెస్ పార్టీ కే పూర్వ అధ్యక్ష మహాత్మా గాంధీజీ పండిట్ జవహర్లాల్ నెహ్రూజీ వల్లభాయ్ పటేల్ జీ కాంగ్రెస్ పార్టీ కే పూర్వ అధ్యక్ష, ఉన్నీ లోగన్ కే వారిస్ హే హమ్, హమే దేశ్ కు ఆజాదీ దిలాయ్, హమ్ తెలంగాణ నయా ప్రదేశ్ హమీనే బనాయ్, హర్ హక్ హే హమ్కు ఓట్ మాంగనే కా. తో ఇసిలియే ఐసే జూటే ఆరోప్ లగా కే బాగ్ జాకే బంద్ కమరే మే చుపా లేకే మూ దికానే కా భీ లాయక్ నీ హే. ఇసిలియే ఆజ్ కే తారీఖ్ మే కోయి భీ టిఆర్ఎస్ వాలే నహీ ఆయా. అగర్ కేసీఆర్ కు తబీయత్ ఠీక్ నహీ హే తో ఏ గధే కు తో భీ భేజనా తా, కమ్ సే కమ్ వో గధా భీ కహాన్ గయా పతా హీ నహీ హే. తో ఇసిలియే ఏ గధోన్ కు మై ఏకీ సుజావ్ దేనా చాహతా హూం, సవాల్ మత్ కరో కాంగ్రెస్ పార్టీ కు, సవాల్ కియే తో స్వీకార్ కర్కే ఆనా మైదాన్ మే. ఇప్పుడు నేనేమంటున్నంటే నరేంద్ర మోడీ అమిత్ షా కేసీఆర్ కేటీఆర్ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఈ 6 మంది ఒక్కటే, వీళ్ళందరూ కొంచెం ముఖ కవళికలలో తేడా ఉంటుంది, ఆలోచన విధానము ఒక్కటే, కాబట్టి వాళ్ళు అలగలగ చూడాల్సిన పని లేదు. ఒకరు తప్పు చేస్తారు ఇంకొకరు సమర్థిస్తారు, ఇంకొకరు వాళ్ళని గెలిపించమని చెప్తారు, వీళ్ళ ముగ్గురికి వేరే వేరే విధానం లేదు, ఇది ఒక మాయా కూటమి. ఈ మాయా కూటమిలో కొంతమంది ప్రత్యక్షంగా ఉండుంటారు, కొంతమంది పరోక్షంగా ఉంటారు. ఇప్పుడు నేను అదే అమ్మా అమెరికాలో బాత్రూంలో అడిగిన వాడికి ఏం తెలుసు, గాడిదకి ఏం తెలుసు, గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండ్రు, బోనస్ ఇచ్చిండ్రు. ఇన్పుట్ సబ్సిడీ అండ్ బోనస్ అనేది నథింగ్ బట్ రైతు బంధు పేరు మార్చి ఇప్పుడు చెప్తున్నాడు, గతంలో మేము వ్యవసాయ పనిముట్లను ఉచితంగా ఇచ్చినాము, స్ప్రింక్లర్స్ డ్రిప్ మేము ఉచితంగా ఇచ్చినాము, ఎరువులు సబ్సిడీ రేట్ల మీద ఇచ్చినాము, ఇత్తనాలు సబ్సిడీ రేట్ల మీద ఇచ్చినాము, కరువు వచ్చినా వరదలు వచ్చినా పంట నష్టపోతే వాళ్లకు పంట నష్టపరిహారం ఇచ్చినాము, ఎక్కడైనా వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే వడ్ల లాంటివి కొనుగోలు చేసినప్పుడు బోనస్ యాడ్ చేసి ఇచ్చినాము,
వీటన్నిటిని బంధు పెట్టి రైతు బంధు అని పెట్టిండు. పెద్ద దానికి పెద్ద అతి తెలివితేటలు అనుకుంటాడు ఆయన. ఇట్లాంటి అతి తెలివితేటలు మానేయమనుంది. కేటీఆర్ లాగు దొడగక ముందే ఎంఎస్పి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్వామినాథన్ గారిని నియమించి వ్యవసాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో కమిషన్ వేసి కమిటీ రిపోర్ట్ తీసుకొని వాటిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆయన వచ్చి కొత్తగా కాంగ్రెస్ పార్టీకి నేర్పాల్సింది ఏమీ లేదు. ఇంతజార్ కర్నానా హావ్ ఇంతజార్ ఫల్ మిఠా రహేంగే, ఆప్ ఇంతజార్ కరో అచ్చా మిఠా ఫల్ ఖిలాయేంగే. హా జరూర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ చార్ లోగోం కే లియే 50% టికెట్ దేనే కా పార్టీ మే పొజిషన్ దేనే కే లియే హమ్ ఉదయపూర్ రెజల్యూషన్ పాస్ కియే. మే ఆజ్ భీ యకీన్ సే జిమ్మేదారీ సే బాత్ కహ రహా హూం, ఉదయపూర్ రెజల్యూషన్ హమ్ లోగ్ ఇంప్లిమెంట్ కర్కే దిఖాయేంగే. ఆనే వాలే చునావ్ మే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీ 50% సీట్ మిలింగే. ఆపు మై లాస్ట్ లిస్ట్ రిలీజ్ హోనే కే బాద్ హిసాబ్ సే ఆప్ లోగోం కు మై ఆప్ సే పూరా లిస్ట్ రిలీజ్ కరుంగా. కరెక్టే, దోపిడీ చేయడం కోసం ఆయన నెత్తి వలగొట్టుకున్నాడు. దాంతో ఆదాయం వచ్చింది, ఆయన ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ఎవరికైనా రోజుకు 1,000 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే బంగారు బాతును ఎవడైనా వద్దంటూ ఊరుకుంటాడా? వాళ్ళకి ఏటీఎం ధరణి అనేది తండ్రి కొడుకులకు బిడ్డకు అల్లునికి ఆ ఏటీఎం మనం గుంజుకుంటామంటూ ఊరుకుంటాడా? కానీ ఆయన గగ్గోలు పెట్టినా, కిందవడి దొల్లినా, తల తీసుకుపోయి గోడకు బాదుకున్నా కాంగ్రెస్ వస్తుంది, ధరణిని రద్దు చేస్తుంది. అంతకంటే మంచి సాంకేతిక పరమైన టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తాం. రైతుల యొక్క ప్రతి డాక్యుమెంటును డిజిటలైజ్ చేస్తాం. రైతుకు రక్షణ కల్పిస్తాం. మేము కమిషనే ఇస్తామన్నాం. రైతులకు ఆ ధరనే ఉండదు, ఇక మళ్ళీ దాంట్లో గ్రీవెన్స్ ఏంది? ఆ దరిద్రమే ఉండదు అన్నిటికీ. అసలు ఈ దేశంలో ప్రతి పౌరుడికి గ్రీవెన్స్ చెప్పుకునే అవకాశం కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. దారిన పోతూ పోతూ కూడా ఏదైనా సమస్య వస్తే ధర్మగంట కొట్టడానికి సచివాలయంలో మేము అందుబాటులో ఉంటాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము, ప్రజల వద్దకు పాలన తీసుకొస్తాము. ప్రజలు మా దగ్గరకు వచ్చుడు కాదు, పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకెళ్తాము. అవన్నీ కూడా పరిపాలనలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో ఉండే లోటుపాట్లు అన్నిటినీ చర్చిస్తాం. వాళ్ళకి న్యాయం ఏ విధంగా చేయాలనో ఆలోచిస్తాం. తప్పకుండా వాటిని అమలు చేస్తాం. నేనేమంటున్నానంటే గుజరాత్లకు గులాములు కావాల్సిన అవసరం లేదు. చింతమడక చీటర్స్ చేతిలో చీటింగ్ కాబడాల్సిన అవసరం లేదు. గుజరాత్ గులాములైనా చింతమడక చీటర్స్ అయినా ఒక్కటే. చింతమడక చీటర్స్ను కూడా విముక్తి కలిగించడం కోసమే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళకు వీళ్ళకి ఏం తేడా లేదు. వీళ్ళు చీటర్స్ అయితే వాళ్ళు గ్యాంబ్లర్స్, వాళ్ళు గ్యాంబుల్ ఆడుతున్నారు. ఎవడు ఏ పార్టీలోకి వెళ్ళాలని అందరినీ కుప్పేసి గుంజుకోవాలి, కేసులు పెట్టాలనేది వాళ్ళు చేస్తారు. ఏదైనా సరే కుల్లగొట్టాలి, కప్పం కట్టాలని వీళ్ళు చేస్తారు. వీళ్ళు వాళ్ళది ఒకటే విధానం, ఆలోచన. కాబట్టి వీళ్ళని వాళ్ళ నుంచి విముక్తి కలిగించడానికే మా ప్రయత్నం. డెఫినెట్గా ఈరోజు జగదీష్ గౌడ్ షేర్లింగంపల్లి నుంచి 3 సార్లు కార్పొరేటర్ జగదీష్ గౌడ్, ఆయన వైఫ్ మాధురి 2 సార్లు కార్పొరేటరు, జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడరు, ఈరోజు పార్టీలో చేరిండు. నిన్న షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ఆయనతో పాటు జడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా, ఎంపీటీసీలు సర్పంచులు చాలామంది షాద్నగర్లో చేరడానికి ముందుకొచ్చిండ్రు. వికారాబాద్లో మీరు చూసిన గ్రంథాలయ సంస్థల చైర్మన్ కొండల రెడ్డి, హనుమంత్ రెడ్డి, ముఖ్యమైన నాయకులందరూ అక్కడ చేరిండ్రు. పరిగిలో మనోహర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కమతం శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ చేరిండ్రు.
ప్రతి దగ్గర ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు శ్రేణులందరూ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ వైపుగా నాయకులు వస్తూనే ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద నాయకులు రెండు మూడు రోజులల్లో చేరబోతున్నారు చేర్చుకుంటాం దానికి ఒక వ్యూహం ఉన్నది ఆ వ్యూహం ప్రకారం వాళ్ళ చేరికలు ఉంటాయి ఎవరాలి ఎవరు పొడిచింది ఎవరు చేరిందా మీరు ప్రచారాల మీద ఊహాగానాల మీద నన్ను ప్రశ్నలు అడిగితే ఎట్లా బాయ్ అభి తక్ జో భీ కుచ్ కియే కాంగ్రెస్ నే కియే 4% రిజర్వేషన్ హమీ నే దియే మైనారిటీ కార్పొరేషన్ హమీ నే దియే మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ 51 ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ హమ్ లోక్ దియే తో 40 బంద్ హో చుకే ఆజ్ తో మై ఏక్ బాత్ బోల్నా చాతా హూ మై సీధా సీధా మై ముసల్మాన్ భాయోన్ సే ఏక్ గుజారిష్ కర్నా చాతా హూ కాంగ్రెస్ పార్టీ 1989 ఏక్ యూత్ కాంగ్రెస్ కే వర్కర్ కు కామారెడ్డి టికెట్ దేకర్ జిత్వాయ్ వహీ పర్ ఉన్కు 30 సాల్ లడకకు ఆ మంత్రి బనాయ్ మరి చెన్నారెడ్డికే కేబినెట్ మే ఉన్కా నామ్ హై మొహమ్మద్ అలీ షబీర్ తబ్ సే ఆజ్ తక్ 40 సాల్ సే వో కార్యకర్తాఓం కే లియే తెలంగాణ ఔర్ ఆంధ్రప్రదేశ్ మే బహుత్ సారే కామ్ కియే ముసల్మానోం కా నిశాన్ హై వో 2004 మే జో ఫ్రీ పవర్ దియే ఉన్కా దస్కత్ సే హువే ऐसे नेता को हराने के लिए चंद्रशेखर राव वहां चुनाव लड़ रहा है उनको मदद दे रहा असदुद्दीन ओवैसी मैं एक सवाल सीधा सीधा असदुद्दीन ओवैसी मेरा अच्छा दोस्त है मैं ये सवाल करना चाहता हूं जिम्मेदारी से जब राजा सिंह गोशा महल में इतना माइनॉरिटी के खिलाफ गाली दे रहे ओवैसी परिवार के खिलाफ तो मैं बोल भी नहीं सकता हूं गंदे गंदे गाली दे रहे ना आप चुनाव नहीं लड़ते उनके खिलाफ ना आपके दोस्त भी गोशा महल में चुनाव नहीं लड़ता है जब राजा सिंह को जिताने के लिए आप कोशिश कर रहे जो मुसलमानों का इज्जत बेइज्जत कर रहे उन्हों मुसलमानों को गाली देके देके वो जेल को गया वो आदमी जहां पर एमएलए है वहां पर दरसलाम है जहां पर दरसलाम है एमआईएम का ऑफिस वहां पर आप चुनाव नहीं लड़ रहे वहां पर आपके दोस्त केसीआर को चुनाव नहीं लड़वा रहा है एक माइनॉरिटी नेता हम बड़ा किए वो नेता को हराने के लिए आप और आपके दोस्त वहां पर चुनाव लड़ रहे ये इसके बारे में असदुद्दीन कामारेड्डी में एक माइनॉरिटी को जिताने के लिए बोलेगा या नहीं तो माइनॉरिटी को हराने के लिए छोर जैसा आदमी केसीआर को मदद करेंगे मैं सवाल कर रहा हूं अगर आप माइनॉरिटी भला के लिए अगर जिम्मेदारी उठाना है तो राजा सिंह को क्यों छोड़ दे रहा है दारसलाम ऑफिस आते हैं गोशा महल में जहां पर आपका हेडक्वार्टर्स है हेडक्वार्टर्स में भारतीय जनता पार्टी नरेंद्र मोदी अमित शाह का योगी आदित्यनाथ का खास आदमी राजा सिंह है राजा सिंह के खिलाफ आप नहीं लड़ते आपके दोस्त को नहीं लड़वाते जहां पर कांग्रेस पार्टी एक माइनॉरिटी के लिए कोशिश की है तो उनको हरवाने के लिए काम कर रहे हैं किसका जिम्मेदारी उठा रहा है असदुद्दीन ओवैसी कौन सी माइनॉरिटी के लिए एमआईएम काम कर रहे हैं किसका दुश्मन है वो राजा सिंह किसका दोस्त है राजा सिंह को मैदान इतना साफ क्यों छोड़ दिए अगर आपको लड़ने का हिम्मत नहीं है तो आपके दोस्त चंद्रशेखर राव मुख्यमंत्री को गोशा महल से लड़वा दो आप और चंद्रशेखर राव दोनों मिलकर राजा सिंह को हरवा दो मगर नहीं करते तुम क्यों मोदी आपको परमिशन देना अमित शाह आपको मदद करना अमित शाह मोदी के इशारों पे काम करने वाले के बारे में हम ज्यादा चर्चा नहीं करते हैं मगर उसका असली नीयत तो बोलना ही पड़ता है इसीलिए मैं अभी नॉमिनेशन का शुरू नहीं हुए मैं असदुद्दीन ओवैसी से केसीआर को लाओ गोशा महल से लड़वा दो राजा सिंह को हराने के लिए आप कोशिश करो नहीं तो आप
मुसलमानों का दुश्मन है या नहीं, आप चलो कामारेड्डी, माइनॉरिटी नेता, माइनॉरिटी रिजर्वेशन जो लाया माइनॉरिटियों के लिए, आज हमारा डिक्लेरेशन के लिए जो मेहनत कर रहा है शब्बीर अली को जिताने के लिए, आप वहां बयान देना कामारेड्डी में। मैं सवाल कर रहा हूं, कामारेड्डी आओ, माइनॉरिटी को जिताना है हराना है, आप बयान दो वहां पर, आपका नियत साफ हो जाएंगे। दूसरी बात, गोश महल में तुम्हारे दोस्त को चुनाव लड़वा दो, क्योंकि राजा सिंह आपके दुश्मन है, आपके दुश्मन जहां पर एमएलए है आपके दरसलाम हेडक्वार्टर वहां पर है, आपके हेडक्वार्टर के ऊपर बीजेपी का झंडा लहरा रहा है, इसका मतलब दारसलाम के ऊपर बीजेपी का झंडा लहरा रहा है, उसको रोकने के लिए केसीआर को वहां से चुनाव लड़वा दो, तब आपको बीजेपी से गठबंधन है नहीं है लोगों को पता हो जाएंगे। राहुल गारो, మేము 6 గ్యారంటీస్ను 100 డేస్లో ఇంప్లిమెంట్ చేసేటివి, ఒక విధానపరమైన చేసినాం, మా మేనిఫెస్టో ఇంకా రాలే, మా మేనిఫెస్టో రాకంటే ముందే మీరు ఇది లేదు అది లేదు అనకండి, మేనిఫెస్టోలో అన్ని విషయాలను పొందుపరుస్తాము, అన్ని వర్గాలను అందరినీ సరైన విధంగా సరైన అవకాశాలు కల్పిస్తాము, మా విధానమే స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమానమైన అభివృద్ధి, నేను ఒక గ్యారంటీ స్పష్టంగా చెప్పదలుచుకున్న, తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారంటీ మాది, ఈ 6 గ్యారంటీలతో పాటు తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, ఆ ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారంటీ మేము తీసుకుంటున్నాము, కాబట్టి మా మేనిఫెస్టో చూసిన తర్వాత మీరు ఇంకేమైనా విషయాల మీద మీకు అనుమానం ఉంటే అప్పుడు మాట్లాడండి, ధన్యవాదాలు.